Friends, welcome back to my channel Lakshmakas. Friends, subodayam andi andariki ni ee roju manchi pleasant ga unde video tho nenu mee munduku vastunnanandi. Ee roju na tho paatu maa friend vallintlo unna puvvulu kuda meeku subodayam cheptunnayandi. మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి తన గుమ్మం ముందు ఒక చెట్టును నాటిందండి. యాక్చువల్గా దాని నేమ్ అయితే నాకు తెలియదు, కాకపోతే ఇక్కడ అందరూ బఠానీ పూల చెట్టు అంటారు. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కడియం నర్సరీ నుంచి తీసుకొచ్చి నాటిందండి. ఆ చెట్టు పూలు ఇంచుమించుగా ఏప్రిల్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా విరగబోస్తూ ఉంటాయన్నమాట, గుత్తులు గుత్తులుగా ఉంటుంటాయన్నమాట. తెలిసి తెలియనట్టు మంచి పరిమళం కూడా ఉంటుంది. మనం ప్రొద్దున ప్రొద్దున్నే తలుపు తీసేసరికి ఆ పరిమళం మనల్ని తాకి హాయ్ అంటూ పలకరించి శుభోదయం పలుకుతూ ఉంటుంది. అలాగే ప్రొద్దున లేచేసరికి ఆ చెట్టు చుట్టుపక్కల పూల పాన్పులాగా రాలిన పువ్వులన్నీ పరుచుకుని కనులకు సోయోగం చేస్తూ ఉంటుంది. ఉంటుంటేనే చాలా హాయిగా ఉంది కదా. ఈ లెక్కన వాళ్ళు డైరెక్ట్గా ఆస్వాదిస్తూ ఉంటే వాళ్ళంతా ఆనందం పొందుతున్నారు. మనం ఊహించుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ పూల చెట్టుతో పాటు తన ముంగిట్లో విరబోస్తున్న మందారాలు, గుత్తులు, నెక్స్ట్ ఆ గుత్తులనే కొంతమంది 100 వరహాలు అంటారు కదా, ఆ పువ్వులు కూడా మీకు చూపిస్తున్నానండి. చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్లో చెప్పాలి. షేర్ చేయడానికి ముఖ్య కారణం నేను మీకు చెప్తున్నానండి, వీలైనంత మటుకు మనం కూడా ఇలాగా చెట్లను పెంచుకుంటూ ఉంటే పుష్కలంగా మనకి ఆక్సిజన్ అందుతుంది, దానితో పాటు ఆహ్లాదం ఆనందాన్ని కూడా మనం పొందుతామండి. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు షేర్ చేయడానికి కారణమైన నా ఫ్రెండ్ శ్రీలక్ష్మికి స్పెషల్ థ్యాంక్స్.